రోజు దేవుని వాగ్దానం 48వ కీర్తన 9వ చరణం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. దేవుని వాక్యము దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది 48వ కీర్తన 9వ వచనంలో. దేవా, నీ ఆలయమునందు నీ కృపను మేము ధ్యానించుచున్నాము. దేవుని కృపను ధ్యానించేవారిగా మనం జీవించాలి. ఆయన నామం ఎంత గొప్పది, ఆయన కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పది అని దేవు సెలవిస్తూ ఉన్నాడు. అదే 47వ కీర్తన 1వ చరణంలో, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో దేవుడు మన మధ్యలోనికి ఏ రీతిగా దిగి వస్తాడో, మనం పరలోకమునకు సాదృశ్యమైన ఆరాధన ఈ భూలోకంలో చేయాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆరాధన చేయుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మందిరంలోనికి వచ్చి మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మన మనవులు అంగీకరిస్తాడు. మన ప్రతి విధమైన స్తుతులకు ఆయన ఆసీనుడై, మన స్తుతుల మధ్య ఆసీనుడై, ప్రతి ప్రార్థన వైపు దేవుడు చెవియొగ్గి నీ జీవితంలో మందిరంలో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజే దేవుని ఆలయంలోనికి రండి, ఆయన కృపను ధ్యానించుటకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ కృపా వాత్సల్యతను బట్టి నీకు వందనాలు. మీ మందిరమునందు ఆనందిస్తూ ప్రతి ఒక్కరు నీ కృపను ధ్యానించేవారుగా జీవించుడుగాక. నీ కీర్తిని ధ్యానించుతూ దేవ భూదిగంతముల వరకు నీ కీర్తిని ఘనపరచుదురుగాక. సర్వజనులారా చప్పట్లు కొట్టుడని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా జయధనులతో నీ సన్నిధిలో పరిగెత్తుకుని వచ్చే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిని బట్టి అద్భుతాలు చేసి నీ మందిరంలో నుండి మీరు వారిని ఆశీర్వదించి నీ మందిరంలో నీ కృపను ధ్యానించేవారుగా ప్రతి ఒక్కరి నుంచుమని నా శరీరనేసి పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.